ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రోజుకి ఆసక్తికరంగా మారుతున్నాయి ఏడాది మారి ఎన్నికల ఏడాదిలో అడుగుపెట్టగానే వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో రాష్ట రాజకీయాల్లో కీలక మలుపుగా చెప్పక తప్పదు నిజానికి షర్మిల తెలంగాణ పార్టీ ప్రారంభించిన సమయంలోనో లేక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరితే ఇంత ఎఫెక్ట్ కచ్చితంగా కనిపించేది కాదు కానీ సార్వత్రిక ఎన్నికలకు ముందు అది కూడా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆమె హస్తం గూటికి చేరి అన్నపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడం సంచలనానికి కారణమైంది ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆమె పగ్గాలు చేపట్టిన క్షణం నుంచి రాష్ట ముఖ్యమంత్రి సొంత అన్నపై ఆమె చేస్తున్న విమర్శలు ఆరోపణలు జగన్ పాలనలోని అరాచకాలను ఎండగడుతున్న తీరు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒకంత జోష్ను పెంచడం అటుంచి తాజాగా ఆమె పార్టీ హైకమాండ్ అనుమతిస్తే పులివేందుల బరిలో తన అన్నను ఢీకొనేందుకు సైతం సయ్య అంటూ చేసిన ప్రకటన జగన్ను ఆయన పార్టీని షేక్ చేసిందని చెప్పొచ్చు అసలు షర్ముల తనకు వ్యతిరేకంగా గలవెత్తడం మొదలు పెట్టగానే జగన్ ధైర్యం స్థైర్యం మటుమాయమైపోయాయి వాస్తవంగా చెప్పాలంటే ఐపాక్ సర్వేలైతేనేమి జగన్ సొంతంగా చేయించుకున్న సర్వేలైతే ఏంటి రాష్ట్రంలో వైసీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందన్నది తేల్చేశాయి దీంతో ఓటమి నుంచి తప్పించుకునేందుకు జగన్ ఎన్నో ఎత్తులు వేశారు వ్యూహాలు రచించారు వాటిలో జనసేన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నాలు ఉన్నాయి అయితే ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు రెండు పార్టీలు సమన్వయంతో పనిచేయడమే కాకుండా సీట్ల సర్దుబాటు విషయంలో కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిని అవలంబించడంతో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండానే తెలుగుదేశం మైత్రి బంధం బలపడింది ఇక ఆ కూటమితో బీజేపీ కలవకుండా ఉండేందుకు జగన్ చేసిన ప్రయత్నాలు బెలిసికొట్టాయి సిట్టింగుల మార్పుతో తన ప్రభుత్వంపై అసంతృప్తిని తగ్గించుకోవాలన్న ప్రయత్నాలు అయ్యాయి సిట్టింగులపై అసంతృప్తి కంటే జగన్ పాలనపైనే ప్రజల్లో అసంతృప్తి ఆగ్రహం ఉన్నాయని తేటితెల్లం చేస్తూ పార్టీలో అసమ్మతి భగ్గుమంది ఇన్ని ఇబ్బందుల్లోనూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే బింకంగా విపక్ష కూటమిపై అనుచిత విమర్శలను ప్రోత్సహిస్తూ గలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న జగన్ కు షర్మిల ఏపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడం మాత్రం నోరు పెకలని పరిస్థితుల్లోకి నెట్టేసింది సొంత సోదరుని కూడా చూడకుండా వైసీపీ సామాజిక మాధ్యమంలో షర్మిల వ్యక్తిగత జీవితంపై కూడా ఇష్టారీతిన పోస్టులను ప్రోత్సహించిన జగన్ కు షర్మిల నేరుగా తనపైనే తలపడతానంటూ విసరిన సవాల్తో మైండ్ బ్లాక్ ధైర్యం స్థైర్యం సొంత అడ్డాలోనే అడుగు పెట్టడానికి బెదిరే పరిస్థితులు జగన్ పడిపోయారు గత ఎన్నికల్లో జగన్ అయిన విజయం కోసం శక్తికి మించి కష్టపడిన షర్మిల ఇప్పుడు ఆయనకు బద్ద శత్రువుగా పక్కలో బల్లంగా మారింది జగన్ను ఉద్దేశించి నేరుగా సూటిగా ఆమె చేస్తున్న విమర్శలు వైసీపీస్తున్నాయి కడప లోక్సభ బరులో షర్మిల దిగనున్నారన్న వార్తలు వైసీపీలో అంతంత మాత్రంగా ఉన్న గెలుపు ఆశలను ఆవిరి చేశాయి ఇది చాలదనంటూ తాజాగా షర్మిల అధిష్టానం ఆదేశిస్తే జగన్ ప్రత్యర్థిగా పులివెందుల అసెంబ్లీ బరులోనైనా నిలవడానికి రెడీ అన్న ప్రకటన జగన్ను పూర్తిగా ఢీలాపడేలా చేసింది వాస్తవానికి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి షర్మిల తన అన్నా సీఎం జగన్ పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు జగన్ ప్రభుత్వ అరాచకాలను ఎత్తి చూపుతూనే ఉన్నారు ఇప్పుడు తాజాగా ఆమె పులివెందుల గడ్డపై జగన్ తో ఢీకుంటానని చేసిన ప్రకటనపై అధిష్టానం సానుకూలంగా స్పందిస్తుందో లేదో చూడాలి నిజానికి షర్మిల కడప లోక్సభ బరిలో నిలిచిన ఆ ప్రభావం పులివేందులో జగన్ విజయావకాశాలపై తీవ్రంగా ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు అలాంటిది షర్మిల నేరుగా తన అన్నను ప్రత్యర్థిగా పులివేందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తే జగన్ పరిస్థితి అగమ్య గోచరంగా మారడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు పార్టీ అధినేతగా రాష్ట వ్యాప్తంగా పర్యటించి వైసీపీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేయాల్సిన జగన్ పులివేందులకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అలా పరిమితమైన గెలుపు అవకాశాలు మాత్రం అనుమానమేనని స్థానికులు బాహటంగానే చెబుతున్నారు Thank you.